హలో అండి, వెల్కమ్ టు శ్రీలతాస్ కిచెన్ అండి. ఈరోజు శ్రీలతాస్ కిచెన్లో మనం చూడబోయే ఇంట్రెస్టింగ్ హెల్దీ డిలీషియస్ రెసిపీ ఏంటంటే క్యాబేజీ పచ్చడి అండి. క్యాబేజీతో ఇలా పచ్చడి చేసి ఇచ్చామంటే మనకి పిల్లలు పెద్దలు అందరూ చక్కగా తినేస్తారండి. చాలా హెల్దీగా ఉండే రెసిపీ ఈ రెసిపీ. మనకి 10 నుంచి 15 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. మనం ఇడ్లీ, అన్నం, దోశ, చపాతి అన్నిట్లో కూడా ఎంతో యూస్ఫుల్గా ఉండే రెసిపీ. ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసామనేది ఈరోజు మన శ్రీలతాస్ కిచెన్లో మనం చూసేద్దామండి. చూడడానికి ముందుగా మీరు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని ఇలా కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఒక బౌల్ తీసుకొని దానిలో గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఒక 2 టమాటోస్ను ఇలా మనం ఘాట్లు పెట్టుకొని వాటర్లో వేసి బాయిల్ చేసుకోవాలండి. టమాటోస్కి ఘాట్లు పెట్టి బాయిల్ చేయడం వల్ల మన దానిపైన ఉన్న తొక్క అనేది తొందరగా వచ్చేస్తుంది. ఇలా మనం బాయిల్ చేసుకోవాలి. ఇది 3-4 మినిట్స్లో బాయిల్ అయిపోతాయండి. ఆలోపు మనం క్యాబేజీని కూడా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని మనం దానిలో కడాయిలో 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఇలా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లోనే మనం 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/6 పచ్చిమిర్చిని ఇలా నిలువుగా చీల్చుకొని వేసుకోండి. అలాగే 1/4 ఎండుమిర్చిని కూడా వేసుకుందాము. ఎండుమిర్చి వేయడం వల్ల పచ్చడి అనేది నిలువ ఉంటుందండి. దానిలోనే కొంచెం కరివేపాకు, ఇంకా 1-6 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. ఇలా వేసుకొని ఇవి కొంచెం దోరగా వేగాలండి. ఇవి కొంచెం మనకి దోరగా వేగిపోగానే మనం క్యాబేజీని వేసుకోవాలండి. క్యాబేజీని మీరు సన్నగా తరుముకోవాలండి. ఎంత వీలైతే అంత సన్నగా తురుముకొని ఇప్పుడు దీంట్లో వేసుకుందాం. ఈ పోపు మొత్తం మన క్యాబేజీకి పట్టే విధంగా దీన్నంతా కలుపుకోవాలండి. క్యాబేజీకి మనకి పోపులో ఉన్న ఆయిల్ అంతా పట్టేస్తుంది. ఇలా అంతా చక్కగా మనం మిక్స్ చేసుకొని దీన్ని మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు కుక్ చేయాలి. మనం మూత క్లోజ్ చేసి 2 నిమిషాలు కుక్ చేసామంటే మనకి మా క్యాబేజీ అనేది కొద్దిగా మగ్గిపోతుందండి. ఇలా మగ్గిన తర్వాత ఈ క్యాబేజీలోనే మనము చిటికడంతా టర్మరిక్ వేసుకోవాలి. టర్మరిక్ వేసుకొని దాంట్లోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. క్యాబేజీలో మనం ముందుగానే ఉప్పు వేయాలండి. ఉప్పు వేయడం వల్ల క్యాబేజీ తొందరగా వేగిపోతుంది. మనకి దానిలో ఉన్న నీరంతా బయటకు వచ్చేసి టైం అనేది తక్కువగా పడుతుంది ఫ్రై అవ్వడానికి. ఇలా మూత పెట్టేసామంటే మనకి చూడండి 2-3 నిమిషాల్లో క్యాబేజీ అంతా వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకోవాలండి. దీన్ని చల్లార్చుకోవాలి. స్టవ్ కట్టేసుకొని చల్లార్చుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది చల్లారేలోపు టమాటోస్ చూసామంటే టమాటోస్ కూడా మనకి చక్కగా బాయిల్ అయిపోయాయి. మనకి తొక్క కూడా బయటకి ఊడొచ్చేసింది. ఈ కొద్దిగా చల్లార్చుకొని దీనిపైన ఉన్న తొక్కనంతా ఇలా తీసేసుకోవాలండి. మనకి పొట్టంతా వచ్చేసింది కదా టమాటోస్కి, దాన్నంతా ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి. టమాటోస్ 2 కూడా ఇలానే తీసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి. ఒక మిక్సీ జార్ని తీసుకొని మిక్సీ జార్లో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న క్యాబేజీని అంతా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. క్యాబేజీలోనే మనం తొక్క తీసి పెట్టుకున్న టమాటోస్ కూడా ఉన్నాయి కదా, ఆ 2 టమాటోస్ను కూడా దీంట్లో వేసుకోవాలి. టమాటోస్తో పాటుగా మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా దీంట్లో వేసుకుందామండి. చింతపండు గుజ్జు ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకి క్యాబేజీ అనేది చక్కగా గ్రైండ్ అయిపోతుంది, సాఫ్ట్గా గ్రైండ్ అయిపోతుంది. చూసారు కదా క్యాబేజీని అంతా ఇలా చక్కగా మనం మిక్సీ వేసుకోవాలి. ఇలా మిక్సీ వేసుకున్న క్యాబేజీలోకి మనం పోపు వేసుకుందామండి. పోపు ఇలా వేసుకోవడం వల్ల మనకి క్యాబేజీ నిలువ ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, కొద్దిగా కరివేపాకు, అలాగే 1-2 ఎండుమిర్చి ఇవి వేసుకొని కొంచెం దోరగా వేగగానే ఈ పోపులోనే మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని అంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని దీని మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలండి. పోపు అంతా క్యాబేజీకి పట్టేట్టుగా ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత మనకు క్యాబేజీ పచ్చడి రెడీ అయిపోయినట్టే. దీన్నంతా కూడా ఇలా బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా యమ్మీగా క్యాబేజీ పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. 10 నుంచి 15 రోజుల వరకు మనకి ఇది నిల్వ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ తప్పకుండా నచ్చింది అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ని కూడా షేర్ చేయండి. ఈరోజు టిప్లోకి వెళ్ళిపోతామండి. ఈరోజు టిప్ ఏంటంటే మామూలుగా మనకి ఆమ్లెట్ అనేది చాలా ఫ్లఫీగా రావాలి, టేస్టీగా ఉండాలి అంటే ఆమ్లెట్ మనం వేసేటప్పుడు ముందుగా దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని యాడ్ చేసుకోవాలండి. శనగపిండిని యాడ్ చేయడం వల్ల చాలా ఫ్లఫీగా వస్తుంది, చాలా గుండ్రంగా కూడా వస్తుందండి. చాలా సింపుల్ అండ్ ఈజీ టిప్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.